అరే సినిమా నచ్చితే నచ్చిందంట, నచ్చపోతే నేను ట్వీట్ పెట్టాను, ఎందుకులే పాప వాళ్ళకి ఇబ్బంది అని. అంతే కదా చెప్పాను, నేను అన్ని సినిమాలు నేను చూడాలనుకునే సినిమాలు నేను చూస్తానండి, ట్వీట్ పెడతా. వాళ్ళకి ఎందుకంత కంగారు అంటే నేను ఎవరిపైన ట్వీట్ పెట్టాలి ఆయన చెప్పాలా? నేను జగన్ రెడ్డి కాదు, నేను ఏవన్ కాదు, ఆయన నా ఏటు కాదు. ఆయన ఏటు, ఆయన ఏవన్ తాడేపల్లి కొంపలో ఉంటాడు, ఆయనతో మాట్లాడుకోమనండి. అసలు ఎందుకు మీరు సినిమా పరిశ్రమ వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టంగా చెప్పమనండి. స్ట్రైట్ క్వశ్చన్, ఇన్ని వేలాది మందికి ఉపాధి కల్పించే సినిమా ఇండస్ట్రీ వ్యతిరేకంగా ఎందుకు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. జగన్ రెడ్డికి ఓటీటీకి ఓటీపీకి తేడా తెలియదా? ఏం చెప్పాలా? అలా ఉంది మన ముఖ్యమంత్రి పరిస్థితి. ఓటీపీ అంటాడా? ఓటీపీ అమెజాన్ ఓటీపీ అంటాడు, అదేంటి నాకు అర్థం అలా. ఓటీటీకి ఓటీపీకి తేడా తెలియనోడికి ఇంకా అది కర్మ, ఆంధ్రరాష్ట్ర కర్మ, ఇంకేం చేయాలి? రెండింటిమైన మాట్లాడా? నేను అన్నిటిమే మాట్లాడే. నాడు నేడు ఎప్పుడు ఈ ప్రభుత్వం ఇండస్ట్రీ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై నేను పోరాడుతున్నా. అన్నా ఒక మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు పాపం గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు. గౌతమ్ రెడ్డి గారే కౌన్సిల్లో తెలుగుదేశం ప్రభుత్వం 540,000 ఉద్యోగాలు ఇచ్చిందని కౌన్సిల్ సాక్షిగా ఆయన ఒక సమాధానం చెప్పారు, కాగితం నా దగ్గర ఉంది. ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున మేము పరిశ్రమలు తీసుకొచ్చాం. పరిశ్రమలు వస్తేనే ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి కల్పించవచ్చు. ఉన్న పరిశ్రమలే పోయే పరిస్థితి వస్తే ఇంకెవడొస్తాడు?